కోవిడ్ బారిన పడి తన భర్త మృతి చెందాడని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఓ మహిళ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కడప జిల్లా అట్లూరు మండలం చిన్నకామ సముద్రం గ్రామానికి చెందిన పద్మజ అనే ఓ మహిళ తన భర్త కరోనాతో మృతి చెందాడని, ఇప్పుడు తమ కుటుంబం పోషణ ఇబ్బందికరంగా మారిందని ఆమె వాపోయింది. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరింది. తమ భర్త కరోనాతో మృతి చెంది 5 నెలలు వస్తున్నప్పటికీ పై అధికారులు గాని సచివాలయం సిబ్బంది గాని పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఒకవైపు తమ భర్త కరోనా సోకి మృతి చెందడంతో తమ కుటుంబంలో పోషించేవారు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపున ఇద్దరి ఆడపిల్లలతో కుటుంబ పోషణ నిమిత్తం ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని ఆమె వాపోయారు. అందువల్ల తమ పిల్లలను పోషించుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రామకృష్ణారెడ్డి అయినా కోవిడ్తో చనిపోయి ఏదన్నా మాకు ఆర్థిక సహాయం చేయాలని మా మామగారికైనా మా మామగారికి 7-8 లక్షలు అయినది. మళ్ళీ దాంతో కోలుకోబోయే తలకి మా ఆయనకు కూడా 3 లక్షలు 5-6 లక్షలు అయినది. ఆయనకు కూడా ఏమీ లేదు మాకు కూడా. అందుకనే ఏదన్నా సంఘసేవ తరఫున కానీ ఏదన్నా ప్రభుత్వం తరఫున కానీ ఏదన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాను పిల్లలకు. అందుకని అందరి తరఫున ఏదన్నా చేయాలని ఉందా. 5వ నెల 8వ తేదీన చనిపోయిన ప్రభుత్వం తరఫున కానీ ఏదన్నా సంఘసేవ తరఫున కానీ ఏదన్నా ఆర్థిక సాయం కోరుకుంటున్నా. భవిష్యత్తు ఏదన్నా ఉందా చూడమని కోరుకుంటున్నాను. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఆయన ఏజ్ ఎంత? 35. మీ భర్త పేరు? రామకృష్ణారెడ్డి. ఇప్పుడు కోవిడ్తో చనిపోయినారు కదమ్మా, అక్కడ వాలంటీర్లు కానీ అక్కడ సంబంధించిన ఎండి వాళ్ళు కానీ ఎవరైనా మీ ఇంటికాడికి వచ్చి ఇట్లా ఏమన్నా వాలంటీర్లు వచ్చిన వాళ్ళు కూడా